నెల్లూరు జిల్లా వింజమూరులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు కంటోన్మెంట్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో ఎస్ఐ బాజిరెడ్డి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరవడం గాని మాస్కులు లేకుండా తిరగడం గాని చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అందుకు జరిమానాలు కూడా విధిస్తామని తెలిపారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా నిర్మూలనకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కంటైన్మెంట్ జోన్లో ఎలాంటి ప్రజలు వెహికల్స్ మూవ్మెంట్ లేకుండా అనవసరంగా తిరిగే వారికి జరిమానా విధించడం జరిగింది. అదేవిధంగా వింజమూరు పట్టణంలో టౌన్లో ఉన్నటువంటి 3 కంటైన్మెంట్ జోన్లో కూడా నిరంతరం పోలీస్ పర్యవేక్షణ చేస్తూ కారణం లేకుండా తిరిగే వారిపై జరిమానాలు విధించడం జరుగుతుంది. ఎలాంటి షాపులు కూడా కంటైన్మెంట్ జోన్లో అనుమతి లేకుండా తీయకూడదు. అలా తీసిన వారిపై కూడా కఠినంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. కాబట్టి మండల ప్రజలు దయచేసి, మండలంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వారికి, రెవెన్యూ యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించి ఈ కరోనా వ్యాధిని ఇది ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా బాధపడద్దు, షాపులు లేవు కదా, చాలా వ్యాపారాలు కోల్పోతున్నాం కదా అని చెప్పేసి ఎవరు కూడా చింతించవద్దు. కొద్ది రోజులు కనుక ఓపిక పడితే ఈ పట్టణ ప్రాంతంలో కరోనా విస్తృతంగా వ్యాపించకుండా ఉంటుంది. అదేవిధంగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని కావాలని ఈ షాపులు మూపించారన్న ఈ కంటైన్మెంట్ జోన్ అక్కసుతో అధికారుల మీద అవాంఛనంగా ఈ కొన్ని ఈ వ్యాప్తి రూమర్లు వ్యాప్తి చేస్తున్నారని మన వింజమూరు తహసీల్దార్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కూడా విస్తృతంగా దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఎలాంటి నిరాధారం లేకుండా అధికారులు కావచ్చు, ఈ కరోనా విధుల్లో నిర్వహిస్తున్న ఏ సిబ్బందినైనా, అది పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది కావచ్చు, ఎవరినైనా సరే వారి విధులను నిరభ్యంతరంగా చేయడానికి ఆటంకం కలిగించే విధంగా కనుక రూమర్లు కనుక స్ప్రెడ్ చేసినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ కంటైన్మెంట్ జోన్లో షాపులు మూపించారని అధికారుల మీద రూమర్లు వ్యాప్తి చేస్తున్న వారిని విచారిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వ్యాప్తి చెందిన వారిని పట్టుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా మీ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మెసేజ్ని దయచేసి దాని గురించి విచారించకుండా షేర్ చేయొద్దు. దయచేసి వారితో పాటు కూడా మీరు కూడా నేరస్తులు కావద్దు. థ్యాంక్ యూ. ఈ కంటైన్మెంట్ జోన్లో కావచ్చు, వింజమూరు పట్టణంలో మాస్క్ లేకుండా ప్రజలు కనుక ఎవరైనా తిరిగితే వారి మీద చట్ట ప్రకారం 50 రూపాయలు జరిమానా, జిఎస్టీతో కలిపి 70 రూపాయలు ఈ చలాన విధిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు 20 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్లో మాస్క్తోనైనా సరే ఏ కారణం లేకుండా తిరిగే వాళ్ళపై 500 రూపాయలు జరిమానా విధిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకుని మరికొద్ది రోజులు ఓపిక పట్టి ఈ కంటైన్మెంట్ జోన్లు తీసేంత వరకు కూడా ఓపికగా వ్యవహరిస్తే ఈ కంటైన్మెంట్ జోన్లో ఈ కేసులు అనేవి పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది.